మిత్రమా, చాలా మిత్రమా, నీకోసమే వెయిటింగ్. అకస్మాత్ గా కడుపు నుంచి నీ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించామంటే ఏంటి విషయం? ఓ చిన్న ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఆ వీరభద్రాన్ని అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో పెట్టాం. మా వాళ్ళని పంపి వాడిని లేపిస్తాను. దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాలు నా ఇంటికి తీసురా. వాడు చంప పాతన కొడతాను. అది ఎందుకన్నా? ఇలాగేగా నా చెప్ప మీద కొట్టాడు, దుర్దపోతున్నారా? ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నావు, ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం. ఓ పని చేద్దాం, బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగలోటం మారుస్తూ మనవాడు ఒకడు అరెస్ట్ అయ్యాడు. వాడు అనంతపురంలో ఉన్న ఒకటి పేరు చెప్పాడు. వాడి దగ్గర 10,000 రూపాయల దొంగ నోట్లు ఉన్నాయి. ఇప్పుడు కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వాడిని ఓ 4 పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగ నోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకుందాం. నీ ప్లాన్ తీసుకుని చెరువులో పడే దుండపోతా. 4 లక్షల దొంగ నోట్లు ఆడిట్లో ఎలా ఉంటాయి? అందుకు నువ్వున్నావు కదా, నువ్వు మంత్రివి, నీ చుట్టూ ఇంత బలగం ఉంది, ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? ఎవరి కొమ్మ నరికేసింది తెలీదు బాబు. పక్కనండి, చెప్పండి. నా ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గారి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునురా మామా. శివ అర్జుడు, నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు, దేన్ని తీసుకెళ్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వాళ్ళు ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1/2 గంట అవుతుంది. అలాగ పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1/2 గంట తర్వాత రండి నాన్న. అన్ని దించడి. ముసలానా, ఏంటి తాళం వేసింది? అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూశాండా. లోపల చూసారా? లేదురా. ఏంటి సార్, పెద్ద టీమ్ తో వచ్చారు. ఆ పచ్చే ఉండరా, చూస్తాను. నా ఇంట్లో దొంగ రోట్ల అని ఎవరు చెప్పారు? అయ్యా, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సచ్ వారెంట్ ఉంది, వాడు దీన్నే పెట్టి ఉంటాడు. రండి. చూసుకోండి సార్. ఎవరో చెప్పి పంపినట్టు దిళ్ళనైనా ప్రదేశం చూస్తారండి సార్. పచ్చదిండు సార్. ఏ బొచ్చు లేదు. ఏయ్, ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఏమైంది? ఇల్లు మొత్తం ఎదిగేశాం, ఎక్కడా లేదు. కనీసం అరెస్ట్ అయినా చేయరా? కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా? ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి.